సో అవుట్ ఆఫ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మనం హాట్ టాపిక్ నడిచేది అమరావతి. మార్కెట్ జస్ట్ హైప్ చేయడం. సో ఇలానే మనకి ముంబై హైవేకి కూడా ఒక హైప్. మీరు అన్నట్టుగా సేమ్ అక్కడ జరుగుతున్నట్టే ఇక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ద గుడ్ క్వశ్చన్ మ్యామ్. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, సో అవుట్ ఆఫ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మనం హాట్ టాపిక్ నడిచేది అమరావతి, కానీ ఇప్పుడు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? 100% కాదనుకుంటున్నా మేడం. నా బిలీవ్ ఎందుకనేలా, మార్కెట్ జస్ట్ హైప్ చేయడం. ఓకే, అంటే టాక్ ఈస్ డిఫరెంట్, రియాలిటీ ఈస్ డిఫరెంట్. అంటే నెగిటివ్ నుంచి హైప్ వెళ్ళిపోతుంది కాబట్టి పాజిటివ్ తర్వాత వస్తుంది అంట. అంటే ఇప్పుడు అక్కడ నిజాన్ని చెప్పాలంటే ఏపీలో ఎప్పటి నుంచో అది టాపిక్ లో ఉన్నది. యాక్చువల్ అమరావతి అనే టాపిక్ లో ఎప్పటి నుంచో ఉన్నది, టోటల్ గా. ఇప్పుడు ఏ పిల్లవాడిని అడిగినా కూడా అసలు తెలుగు రాష్ట్రాలలో హైలైటెడ్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ టాపిక్ అనుకుంటా. అంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి ఏదైనా ఒక సృష్టించాలనే ఉద్దేశం పైన అమరావతి టాకింగ్ అనేది నడుస్తుంది. అది సంవత్సరాలు సంవత్సరాలుగా అక్కడ నిరాహార దీక్షలు జరిగినాయి, అండ్ ఎప్పుడు అది నానుస్తూనే ఉందన్నమాట. అంటే ఎప్పుడు కూడా మన మైండ్లోకి వెళ్ళి వెళ్ళిపోకుండా అలాంటి సీన్స్ అక్కడ క్రియేట్ అయినాయి. ఆ సీన్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మనకు అమరావతి అనేది ఒక హాట్ టాపికే. బట్ రియాలిటీగా చెప్పాలంటే, ఒక సింపుల్గా చెప్పాలంటే అక్కడ జరిగే టాక్సేషన్స్ కావచ్చు, ట్యాక్స్ అమౌంట్ ఎంత గవర్నమెంట్కి వస్తుంది, దీనిపైన క్యాల్కులేషన్స్ ఉంటాయి. నిజమైన ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, ఎంత బడ్జెట్ వచ్చింది, ఎంత రియల్గా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి, ఎంతవరకు మార్కెట్ నడుస్తుంది, లేదంటే అంటే ఎలా అంటే హైప్ చేయడం వేరు, క్రియేట్ చేయడం వేరు, రియాలిటీగా క్రియేట్ చేయడం వేరు. సో పబ్లిక్ అంతా సడన్గా గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాగుంటుందని ఆ చిన్న హైప్ అయితే జరిగింది. కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్షన్ కానీ లేదంటే డెవలప్మెంట్ కానీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే స్టార్ట్ అవ్వలేదు అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇలానే మనకి ముంబై హైవేకి కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. అసలు దీనికి రీజన్ ఏంటి, అండ్ ఈ ఇదే సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా ముంబై హైవే? మీరు అన్నట్టుగా సేమ్ అక్కడ జరుగుతున్నట్టే ఇక్కడ. ఏదైతే ముంబై హైవేకి చాలా ఇండస్ట్రియల్స్ వచ్చాయి, ఐటీ క్యాడర్స్ అండ్ సమ్ నిమ్స్ హాస్పిటల్ సమ్ లైక్ దట్, కొన్ని కొన్ని చాలా వరకు ఇండస్ట్రియల్స్. అంటే ఏదైతే జైరాబాద్ ఉందో మన బార్డర్ తెలంగాణ బార్డర్కి జైరాబాద్ సిటీ దగ్గర నుంచి ఇన్నర్ సైడ్కి చాలా వరకు లేఅవుట్స్ ఫామ్ అయినాయి, ఇండస్ట్రియల్స్ వచ్చాయి అనేది జరుగుతుంది అనమాట. అండ్ రియల్గా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు ఆ ఏరియాలో డెఫినెట్లీగా చిన్న మార్పు అనేది అయితే వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు అక్కడ యాన్యుల్ యావరేజ్గా 20 లక్షల 30 లక్షల ఎకరం ఉన్న ల్యాండ్ స్టిల్ ఇప్పుడు 2-3 CR వరకు పలుకుతుంది. అంటే అంత మార్పు వచ్చిందని అర్థం. ఓకే, సో అంతవరకు అయితే వచ్చింది. బట్ అప్పుడున్నంత మార్కెట్ ప్రజెంట్ డల్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇది అయితే ఒక 1-2 ఇయర్స్ లోపల మళ్ళీ ఒక స్టేబుల్గా వచ్చేస్తుంది, ఒక స్టేజ్లో వచ్చేసి కంటిన్యూషన్ అయితే డెఫినెట్లీ. ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని అంటారా? ఇన్వెస్ట్ చేయడం అంటే తప్పదు. ఇప్పుడు ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడంలో తప్పు లేదు. అది అంటే లాస్ ఎలా అవ్వకూడదు అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే ఎమర్జెన్సీలో మనం అనుకున్న రేటుకి అమ్ముకునే పరిస్థితి అయితే లేదు మార్కెట్. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది నష్టమని అనుకోవచ్చు. నార్మల్గా పర్వాలేదు, ఇప్పుడు కాకపోయినా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఓ 10 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు మేము స్టేబుల్గా వెయిట్ చేస్తూ వెయిటింగ్ చేసిన తర్వాతనే దాన్ని ప్రాపర్టీని ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మార్కెట్ అనేది హైప్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బేసిక్గా అసలు రియల్ ఎస్టేట్ దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? ద గుడ్ క్వశ్చన్ మ్యామ్. నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, బేసిక్గా మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుందంటే, చాలామందికి ఇది ఒక ఆన్సర్ నా సైడ్ నుంచి, నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారంటే, నేను మార్కెట్లో ఒక 100 croresని నేను టర్న్ ఓవర్ చేస్తాను, ఒక 100 crores ప్రాపర్టీని సేల్ చేస్తాను అనుకుంటాడు. అంటే ఒక పర్సన్ యొక్క కెపాసిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరిని నమ్ముతారు? మిడిల్ క్లాస్ వాళ్ళని నమ్ముతారు, లేదా అప్పర్ క్లాస్ వాళ్ళని నమ్ముతారు. బట్ మార్కెట్లో అప్పర్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందా?
ఇక్కడ రెండు విధాలుగా, ఒకటి ఈగో హర్ట్ అవ్వచ్చు, లేదా రెండోది ఒక లో అంటే సమ్ చిన్న క్యాడర్ పర్సన్ నాకు సజెషన్ ఇచ్చారంటే నేను ఎక్కడున్నాను, నేను ఎలాంటి స్టేజ్లో ఉన్నాను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రియాలిటీగా ఇది జరుగుతున్న మార్కెట్. సో వాళ్ళు కానీ పబ్లిక్ యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే, ఆహా నేను ఒక 100 కోట్లు ఒక 50 కోట్ల ప్రాపర్టీని ఇమీడియట్లీ నేను సేల్ చేస్తే నాకు వచ్చే కమిషన్ 1% ఆర్ 2% అనుకున్న 1 crore 2 crores వరకు వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఈ ఎక్స్పెక్టేషన్ మీద ఈ ఆశతోటి మనిషి ఎలా అంటే ఆ 100 కోట్లు 50 కోట్ల మీదనే ఆ టైం చూపిస్తాడు, టైం అంటే టైం కేటాయిస్తాడు, ప్లస్ ఆ ప్రాపర్టీస్ మీదనే ఫోకస్ చేస్తాడు. కానీ ఎక్కడైతే 1 crore 2 crores ప్రాపర్టీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకునే పర్సన్స్ అంటే సమ్ లైక్ దట్, నేను ఒక మిడిల్ క్లాస్, నేను మిడిల్ క్లాస్ వాళ్ళకే నేను చెప్తే నా మాట వింటారు, నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, ఎస్ మనోడు కనెక్ట్ అవుతుంది, ఎమోషనలీ కనెక్ట్ అవుతాం డెఫినెట్లీ, ఎస్. సో ఎమోషనలీగా అండ్ రియాలిటీగా వీళ్ళకు అర్థమవుతుంది. బట్ ప్రతి ఒక్కడి ఆశ హద్దు మీరి ఉంటుంది. సో అన్నప్పుడు ఆ హద్దుల వల్ల ఈ చిన్న క్యాడర్ని మర్చిపోతాడు ఆయన. సో ఇక్కడ మెయిన్గా మార్కెట్లో జరుగుతుంది. సో నిజానికి ఆయన కెపాసిటీని బట్టే, ఎవరైనా కెపాసిటీని బట్టే ఒక పర్సన్ కొంటున్నప్పుడు కెపాసిటీని బట్టి అమ్మే స్టేజీ ఉందని మనం కూడా గ్రహించాలి. ఓకే, సో అది గ్రహిస్తేనే నిజంగా మార్కెట్లో అలాంటివి నువ్వు ఎన్నైనా చేయగలుగుతావు. కానీ ఇప్పుడు ఎవరు కూడా కెపాసిటీని మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాబట్టి మార్కెట్ నడవట్లేదు. నిజానికి ఇది నేను ఎక్స్పీరియన్స్గా చాలామందిని చూశాను. అట్లా నేను ఎంతోమందికి చెప్పడం జరిగింది ఇట్లా, సార్ ఇది మంచి ప్రాపర్టీ, ఇంకా డైరెక్ట్ ఓనర్ టూర్, నేనేం కమిషన్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్, నేను ఇలాంటి ప్రాపర్టీస్ నేను సర్వేకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ కనెక్ట్ చేస్తాను సార్ అంటే ఆయన ఆలోచిస్తాడు, నీకు సిచ్యువేషన్ని బట్టి నువ్వు ఎంతవరకు రేంజ్ చేయాలో అంత ఉంటే, అంటే చూసినప్పుడు మనల్ని ఒక విధంగా చూస్తాడు, బట్ ఏం చెప్పలేడు. నేను నువ్వు నాకు చూపియాలి, నాకు చూపించొద్దు, నాకు చూపించాల్సిన అవసరం లేదని ఏ పర్సన్ చెప్పడు ఇక్కడ. బట్ ఆయన ఇంటర్నల్ ఫీలింగ్ ఉంటుంది, నీ కెపాసిటీని బట్టి చెప్తే బాగుంటుంది, నువ్వు నాకు చెప్పే స్టేజ్ కాదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు చెప్పకపోవడం బెటర్. ఓకే, నీ రేంజ్ని తగ్గట్టే నువ్వు వెళ్తే మార్కెట్ని నువ్వు బీట్ చేయగలుగుతావు, మార్కెట్లో నువ్వు స్టేబుల్గా ఉండగలుగుతావు, మార్కెట్లో నువ్వు అంటూ ఒక క్రియేట్ చేయగలుగుతావు. కానీ ఎప్పుడైతే మనం హద్దు దాటినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరైనా మరి ఇక్కడ సాటిస్ఫాక్షన్ ప్లస్ ఈగో రెండూ చాలా ఇంపార్టెంట్ పర్సన్కి. ఒక ఈగో హట్ అయితే ఏ పర్సన్ ఎలాంటి దానైనా కూడా టచ్ చేయలేడు, ఎలాంటి వర్కులు చేయలేడు. సో అలాంటప్పుడు ఒక పెద్ద పర్సన్ ఒక నార్మల్ కామన్ మ్యాన్ దగ్గర తీసుకోవాలనుకుంటే ఆయన ఈగో హట్ అవ్వదంటరా? సో డెఫినెట్లీ, ఎందుకంటే పబ్లిక్ అలా తయారయ్యారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. అంటే వీళ్ళ ఎలా ఉంది అంటే నిజమైన వాళ్ళకి కన్విన్స్ చేసి ఇది రియాలిటీగా ఇలా ఉంటుంది, ఇలా కన్విన్స్ చేసే పద్ధతి మార్చిపోయి, అంటే కన్విన్స్ చేసే పద్ధతిని మార్చుకొని జనాలందరూ కూడా డిఫరెంట్గా యాంగిల్లలో ట్రై చేస్తున్నారు అన్నమాట, ఆశతోటి ట్రై చేస్తున్నారు. రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎస్, మరి మీరు ఇందాక అన్నట్టు మిడిల్ క్లాస్ పర్సన్ మిడిల్ క్లాస్ పర్సన్ మాట ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు, హై క్లాస్ వాళ్ళు వినరు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది అందరితోనే వాళ్ళు మ్యూచువల్గానే మాట్లాడుతూ ఉండాలి, ర్యాపో పెట్టుకుంటూ ఉండాలి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే పర్సన్ అప్పర్ మిడిల్ క్లాస్ లేదంటే హై క్లాస్లో ఉన్న వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలంటారు? డెఫినెట్లీ మేడం, అలాంటి ప్రయత్నాలే చేయొద్దని చెప్తాను. అసలు కాదు, నిజం రియాలిటీగా అది. ఎందుకంటే సపోజ్గా ఇప్పుడు ఎవరైతే రియల్గా అంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే రియల్గా ఇలాంటి అటెంప్ట్ చేశారో, ట్రై చేశారో, వాళ్ళకి తెలుస్తుంది నిజాలిటీ ఏందనేది. కానీ ఆశ మనిషిని బతికిస్తుంది అన్నట్టు, ఈ ఆశతోటి బతుకుతున్నాడు కాబట్టి ప్రయత్నం మానుకోకుండా చేస్తున్నాడు. కానీ 99.9% జరగలేదు. కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు ఉన్నోళ్ళు ఎవరైనా కూడా. సో అలాంటివి నిజంగా జరుగుతాయి. సో వాళ్ళంటూ ఎవరికంటూ ఒక కోరిక ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ రోల్లోనే వెళ్తారు. మన ప్రయత్నాలు మనకు తగిన అందుబాటులో ఉన్న పర్సన్స్కి చేస్తే డెఫినెట్లీ మార్కెట్ బీట్ అవుతుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు చేసేటోళ్ళు తక్కువైపోయారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మేడం, మన ఫ్యామిలీస్ అంటే నిజంగా మీరు కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసేవాళ్ళు రియల్ అంటే ఫస్ట్లో రియల్ ఎస్టేట్ ఎలా స్టార్ట్ అయింది, ఒక ఏజెంటు తనకున్న ఫ్యామిలీస్, తనకున్న రిలేటివ్స్, తనకున్న రిలేషన్షిప్స్, తనకున్న ఫ్రెండ్స్ తోటి స్టార్ట్ చేశాడు. అప్పుడు మార్కెట్ విపరీతంగా వెళ్ళింది, విపరీతమైన మార్కెట్, విపరీతమైన సేల్స్ అన్ని చోట్ల జరిగినాయి. ఎక్కడంటే ఒక నమ్మకం మీద కొనుగోవడం జరిగింది. బేసిక్గా మేడం ఇక్కడ ఎవరు ఓనర్స్ అంటూ ఓనర్ని నమ్ముకొను, ఒక వ్యవస్థని నమ్ముకొని ఎవరు కొనరు.
మార్కెట్ అనేది ఒక పర్సన్ని ఎవరైతే మనకు కన్విన్స్ చేస్తున్నారో ఆ పర్సన్ని బట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు అప్పుడు చేశారు, ఇప్పుడు ఎందుకు అంత చేయలేకపోతున్నారు, మార్కెట్ ఎందుకు లేదంటే అలాంటి వాటిని అన్నిటిని పక్కన పెట్టి ఎవరైతే డబ్బున్నవాడు కనబడుతున్నాడు, డబ్బున్నవాడు తీసుకుంటాడనే ఒక నమ్మకం కలిగి ఉంటుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళి 10 సార్లు 20 సార్లు ఒక్కరినే ప్రయత్నిస్తున్నారే తప్ప వేరే వాళ్ళని వెళ్ళి టచ్ చేస్తలేరు. ఆ ఫ్రెండ్స్ని మర్చిపోయారు, రిలేటివ్స్ని మర్చిపోయారు, అండ్ ఈ సర్కిల్ని మర్చిపోయారు, అండ్ ఊరు తనకంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయారు. ఇది రియాలిటీ. సో అలాంటప్పుడు మార్కెట్ ఎక్కడ నడుస్తుంది? తనకు నిజమైన నమ్మకం ఉన్నోళ్ళే అతని దగ్గర కొనగలరు. నమ్మకం లేని ఏదో పర్సన్ అంటే అదే 0.001% అంటే ఏదో సిచ్యువేషన్ దొరకక లేదంటే వాళ్ళకి తిరిగే ఓపిక లేక అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కొంటారే తప్ప అదర్వైజ్ 99.9% కొనే పరిస్థితి లేదు, కొంటలేరు కూడా. అవును, అదే జరుగుతుంది మార్కెట్ లో. ఇది గమనించలేకపోతున్నారు పబ్లిక్ అంతా కూడా. సో ఇది రియాలిటీ మేడం. సో ఇప్పటి వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా చాలా చక్కగా వివరించారు సార్. అండ్ కమింగ్ టు యువర్ కంపెనీ, మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? మేడం యాక్చువల్గా మాది ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేస్ అని చెప్పేసి సర్వే కంపెనీ. సో మేము పబ్లిక్లో ఎక్కడ ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎలాంటి లిటిగేషన్స్ ఉన్నాయి, ఎలాంటి లేఅవుట్స్ ఉన్నాయి, ఎక్కడ సర్వే నెంబర్స్ వస్తుంది, ఎలాంటి అంటే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ దట్ మనం ప్లానింగ్ ఎలా చేసుకుంటాము, అంటే ఎలాంటి ఏదైనా ప్రాజెక్ట్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, అండ్ టీపాన్ సర్వేలు, విలేజ్ మ్యాప్ సర్వేలు, ఆల్ టైప్ ఆఫ్ సర్వేస్, అంటే వితౌట్ ఎనీ మిస్సింగ్, ఏ సర్వే అంటూ చేయలేదంటూ లేదు. ప్రతి ఒక్క సర్వేలని మేము సర్వే చేస్తూ పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నాం అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏం నడుస్తుందంటే, ఒకటి అక్యురసీ. ఎవరికైనా ఏమైనా కావాలంటే అక్యురసీ కావాల్సిందే, కంపల్సరీ. వాళ్ళు ఇప్పుడు ఇంత వెచ్చిస్తున్నాం, ఇంత అమౌంట్ పెడుతున్నామంటే డెఫినెట్లీ మేము ప్రాపర్గా ప్రాపర్ వేలో వెళ్తూ ప్లానింగ్ ప్రకారం వెళ్తూ అక్యురసీని మెయింటైన్ చేస్తూ మేము ఒక మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ని తీసుకోవాలనుకునేది కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ని మనం సర్వే ద్వారా ఇస్తుంటాం అనమాట. అండ్ ఈ సామాన్యంగా లిటిగేషన్స్ రాకుండా వాళ్ళు ముందుగానే ఎలాంటి ఐడియాస్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంటరీ తీసుకోవాలి, ఎలాంటి బిఫోర్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలనేది మేము అందరికీ గైడెన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు ఎవరైనా లిటిగేషన్ ఉంది అని వచ్చినా కానీ దానికి సొల్యూషన్ చూపిస్తారా మీరు? చాలా వరకు ట్రై చేస్తాను మేడం. మీరు ఏ వేలో వెళ్తే కనెక్ట్ అవుతుంది, అండ్ చాలా వరకు మేము కనెక్ట్ కూడా చేపిస్తాం. సో అండ్ సో పర్సన్ దగ్గరికి వెళ్తే ఇలా జరుగుతుంది, సో అండ్ సో డిపార్ట్మెంట్కి వెళ్తే ఇలా జరుగుతుంది, ఈ మెథడ్లో వెళ్తే జరుగుతుంది, ఇక్కడ ఆర్టీఏ సిస్టమ్ కావచ్చు, టీ పాన్స్ కావచ్చు, విలేజ్ మ్యాప్స్ కావచ్చు, ఈ అన్నిటి గురించి కూడా గైడ్లైన్స్ ఇస్తూ పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తుంటాం అనమాట. ఇప్పటి వరకు చాలా వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది మేడం. సో చాలామంది మా ఆఫీస్కి రెగ్యులర్గా వస్తుంటారు, మా కస్టమర్ కేర్ సెంటర్ కూడా ఉంది, సో దానికి కూడా చాలామంది కాల్స్ చేస్తుంటారు. అండ్ చాలా అంటే చెప్పాలంటే లిటిగేషన్స్ వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు జరిగింది, అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో కాబట్టి డెఫినెట్లీ అంటే ఎవరికైనా ఇలాంటి సలహాలు సందేహాలు కావాలన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, వర్క్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మంచి సర్వే కూడా అంటే యాక్యురసీతో పాటు డిజిటల్ వైజ్గా డిజిటల్ సర్వే అండ్ కొత్త టెక్నాలజీని ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే న్యూ టెక్నాలజీస్ అవుతుందో దాన్ని మేము అప్డేట్ అవుతూ ఉంటాం అన్నమాట ఎప్పటికప్పుడు. సో ఆ అప్డేట్ ప్రకారంగా పబ్లిక్కి డాటాని కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ మా కొత్త కాన్సెప్ట్ వచ్చేసి నా భూమి యాప్ అనేది కూడా ఉంది. సో ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రాపర్టీని సెల్లింగ్ అండ్ బయింగ్. సో ఇదే ప్లాట్ఫామ్ మీద కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు వితౌట్ ఎనీ కమిషన్ అండ్ వితౌట్ ఎనీ బ్రోకరైజేషన్ ఛార్జెస్. అంటే ఎవరికి 1 రూపీ కాయిన్ కూడా మీరు పే చేయకుండా డైరెక్ట్గా మీరు నచ్చిన ప్రాపర్టీని కొనొచ్చు, నచ్చిన ప్రాపర్టీని అమ్మొచ్చు. అది ఎవరికి ఎలాంటి ఛార్జెస్ పే చేయకుండా, ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా. ఎందుకంటే మేము ఫిజికల్గా వచ్చి సర్వే చేసి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చేసి అండ్ లాస్ట్ లీగల్ ఒపీనియన్ ఇస్తూ మేము ఈ యాప్లో పెట్టడం జరుగుతుంది. అలాంటి యాప్ ఇప్పటి వరకు ఈ ప్రపంచంలోనే లేదు, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అలాంటి కొత్త వేరియేషన్ టెక్నాలజీని మేము తీసుకురాబోతున్నాం అన్నమాట. సో ఇది మా యొక్క యాప్ త్వరలో రాబోతుంది. ఎస్ మ్యామ్, మేము ఈ న్యూ అంటే ఈ బిఫోర్
దీపావళి కంటే ముందే లాంచ్ చేయబోతున్నాం. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో చూసారు కదండి, ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్ డాక్టర్ నగర రమేష్ గారు ఎంత చక్కగా ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి, మార్కెట్ గురించి అండ్ వాళ్ళ కంపెనీ సర్వీసెస్ గురించి చాలా చక్కగా వివరించారు. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.